ఈ రామ్ గోపాల్ వర్మ గారు నేను మాట్లాడుతుంటే అతన్ని ఇరిటేట్ చేస్తున్నానని చెప్తా ఉన్నాడు. అయ్యా, మరి నువ్వు సెక్స్ సినిమాలు తీసి పోన్ సినిమాలు తీసి నా తెలుగింటి ఆడపడుచులను ఇరిటేట్ చేయలేదా? అది వాస్తవం కదా. నువ్వు ఒక సినిమా ప్రమోషన్స్ కోసం విజయవాడ వెళ్ళినోడివి, ఒక బెంజ్ సర్కిల్ సెంటర్లో పెడతా, ఒక రోడ్డు మీద పెడతా, లేకపోతే ఇంకో చోట ఎక్కడో చోట పెడతా, ఒక ప్రజలు తిరిగే పబ్లిక్ ప్లేస్లో పెడతానంటే నువ్వు వచ్చేసి పెట్టుకో అమ్మా, అల్లరి సృష్టించేయమ్మా, విధ్వంసం ఏదో ఒకటి మాట్లాడాయమ్మా, నీ వల్ల ఒక చెడు ధోరణికి తీసుకెళ్ళిపోయి ప్రజల్ని ఒక ప్రజల్లో ఒక భయాందోళన చేసి ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకుంటాకి నీలాగా చెంచాగిరి చేయడానికి నీ దగ్గర ఏదైనా చెంచాగడి అనుకున్నారేంటి? అందుకే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చా, నీ తెక్కేంటి వదిద్దామని పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. అర్థమవుతుందా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రామ్ గోపాల్ వర్మ, నువ్వు మారు, మారితే నీకు సపోర్ట్ చేస్తా. నువ్వు మారలేదు, నేను ఇలాగే ఉంటా, నేను ఇంత మోనార్క్ని అంటే ఒకప్పుడు బ్లూ ఫిలిం సిడీలు అమ్ముకున్నావు కదా, పంజకొట పిఎస్లో అరెస్ట్ చేశారు. నేను చెప్తున్నా నాతో పెట్టుకుంటే నీకేంటో తెలుసు. ఆల్రెడీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆపించినప్పుడు నేనేంటో తెలుసు. నేను ఎదిరించే మగాడు వచ్చాడు, మళ్ళీ చెప్తున్నా ఈ మగాడిని ఎదుర్కో, డైరెక్ట్ ఎదుర్కో. అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆడేవాడు ఈడేవాడు, అసలు నువ్వెవడరా బొంబాయిగా? అసలు నువ్వెవడవే? ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు? నేను ఇప్పుడు చెప్తున్నా, ఒక బేసిక్గా ఒకరు మర్యాద ఇవ్వాలండి. ఆ మర్యాద ఇద్దరి మధ్యన ఒక మంచి వాతావరణం చెడగొట్టుకున్నప్పుడు వీడికి ఎవడిస్తాడు మర్యాద? అసలు ఆ తెలుగింటి ఆడపడుచులు తెలుగు రాష్ట్రాల్లో అక్కడేం తిరిగితే చెప్పులు తోగొడతారని చెప్పి పారిపోయాడు ఈ పనికి మనలోడు. నీకు మర్యాద ఇవ్వాలా? నువ్వు ఇంకొకరిని ఆడు అంటావా? నీ ముఖం మళ్ళీ నువ్వు యాక్ట్ చేస్తావా? ఎప్పుడన్నా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? గజ్జి కుక్కకి దురద ఎలా వస్తుందో, గజ్జి కుక్క ముఖం ఎలా ఉంటుందో అలా ఉంటుంది నువ్వు. ఇంకోటి చెప్తున్నా రామ్ గోపాల్ వర్మ, నువ్వు పోలీసులు నిన్ను ఏదో వెనక్కి పంపించారు, నవ్వు హోటల్ వాళ్ళు లేకపోతే ఇంకో హోటల్ వాళ్ళు ఇంకో హోటల్ వాళ్ళు నీకు ఎక్కడ రానివ్వట్లేదు అన్నావు కదా, అది నువ్వు చేసుకున్న పని. అర్థమవుతుందా? నువ్వు పబ్లిక్లో పెట్టి పబ్లిక్ ఇబ్బంది పెడతావంటే నిన్ను ఎవడు రానివ్వడో, పోలీసులు చేసే పని చేశారు, తప్పేమీ లేదు. అలా వాళ్ళని కించపరచమే మీ బతుకులు. నీ వెనకాల కోడికత్తి పార్టీ అధ్యక్షుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పోలీసులు అంటే గౌరవం లేదు, కలెక్టర్లు అంటే గౌరవం లేదు, గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే గౌరవం లేదు. నువ్వు వాళ్ళని ఫాలో అవుతున్నా నీకు గౌరవం ఉండదు. నేను నీకు చెప్తున్నా వర్మ, నువ్వు దయచేసి మారి సినిమా రిలీజ్ చేసుకుంటానంటే చేసుకో. నీ సినిమా ఎలాగ అట్ర ఫ్లాపు, అది వాస్తవం, ఇది నిజం అన్నావు, అది అబద్ధం నేను నిరూపిస్తా. అర్థమైందా? ఆ ఆదర్శ గృహిణి లక్ష్మీపార్వతి గారి గురించి నువ్వు చెప్పేయన్నీ, ఆదర్శ గృహిణి లక్ష్మీపార్వతి గారి గురించి చెప్పేయన్నీ కూడా అబద్ధాలే. ఆవిడ మరి ఒక పద్ధతితో వచ్చింది, మరి ఇంట్లో అడిగి ఒక పద్ధతితో పెట్టింది, నువ్వా మాట్లాడతావు మా గురించి? చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు మార్ఫింగ్ చేసం పెట్టడం అనేది నీ సోషల్ వెబ్సైట్లో అతి పెద్ద నేరం, అందుకే నీ మీద కంప్లైంట్ ఇచ్చా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా చంద్రబాబు జోలికి వస్తే అందరూ అంటారు మా పార్టీ ఓడిపోతే నేను చచ్చిపోతా, బ్లేడ్ పెట్టి కోసుకుంటా అంటారు, కానీ నేను బతికేదే చంద్రబాబు కోసం, నా బతికే చంద్రబాబు అంతా. అర్థమవుతుందా? చంద్రబాబు గారి మీద ఇంకోసారి ఎప్పుడన్నా ఇలాగ విమర్శలు చేసి ఇంకోటి చేస్తానంటే కుక్క వచ్చినప్పుడు రాయితే ఎలా తరిమి కొడతామో అలా నిన్ను తరిమి కొడతా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్టు ఎక్స్టాల్ చేయకుండా ఇకనైనా మారు. నీ కన్న తల్లే చెప్పారయ్యా. ఏమన్నారు? వర్మ, ఇంకా నువ్వు సినిమా డైరెక్షన్ మానేయి, నీ టైం అయిపోయింది, ప్రతి దానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, నీది కూడా అయిపోయింది టైము అని చెప్పబట్టే కదా నువ్వు మళ్ళీ యాక్ట్ చేస్తానంటున్నావు. ఏదోటి కాంట్రవర్సీ కావాలి, కాంట్రవర్సీ కోసం అవసరమైతే నేను అనకూడదు నా నోటితో నీ ఇంటి ఆడబిడ్డలను కూడా బయటపెట్టడానికి సిద్ధమయ్యే మూర్ఖుడివి నువ్వు, అంత మూర్ఖుడివి. నేను చెప్తా ఉన్నాను వర్మ, మారకపోతే నీకు బతికే లేదు. అర్థమవుతుందా? నీకు బతికే లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీ వెనకాల మాఫియా ఉందన్నావు కదా, మాఫియా అనేది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. దేవీబాబు అనేవాడు ప్రజల్లో ఉంటాడు, దేవీబాబు అనేవాడు పగ పెట్టుకుంటే ఫ్యాక్సినిస్ట్ కన్నా దారుణంగా ఉంటా, ఆడికి ఏదో మూల జాలి ఉంటుంది, నాకు అది కూడా ఉండదు. అర్థమవుతుందా? చాలా దారుణంగా ఉంటా. సో ఈ పగ అది పెట్టుకునేలా నన్ను రెచ్చగొట్టద్దు. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు భయపెడితే భయపడిపోవడానికి ఎవడు అనుకున్నావేమో, దేవీబాబు చౌదరి ఇక్కడ. అర్థమవుతుందా? ఇకనైనా మారు, మారి నీ సినిమా రిలీజ్ చేసుకుని మెదలకుండా ఇంకో పనులు ఏదో చేసుకుంటే చేసుకో. అంతేగాని ఒక నాయకుడిని విమర్శిద్దాం, ఇంకో నాయకుడి కొమ్ము కాద్దాం అనుకుంటే ఆ నాయకుడికి నీకు కూడా పగిలిపోద్ది. జాగ్రత్తగా ఉండండి. మే 23 చంద్రబాబు నాయుడు రావడం ఖాయం, చంద్రబాబు నాయుడు సీఎం అవడం ఖాయం. నీతో మరుగుదొడ్లు అడిగిస్తాను నేను, రెడీగా నువ్వు కూడా. ఒకడు ఎవడో ఉన్నాడు గొట్టంగాడు, ఆడు నువ్వు ఇద్దరు కలిపి స్వచ్ఛ భారత్ చేపిస్తాం మీ ఇద్దరిని, రెడీగా ఉండండి.
రామ్ గోపాల్ వర్మ, నువ్వు ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎం కాదు సీఎం కాదు అని నువ్వు నీ కోడికత్తి పట్టి నీ వెనకాల ఉన్న కోడికత్తి పట్టి జగను అని అంటున్నారు కదా, సిఎస్ అండ్ మోడీ ద్వారా రన్ చేస్తున్నారు కదా అన్నీని, ఏ ఇప్పుడు కనిపించట్లేదా? ప్రజాస్వామ్యం ఎక్కడుందని నువ్వు అంటున్నావు కదా నిన్న, ఆ సిఎస్ ద్వారానే మీరు రన్ చేసుకుంటున్నారు కదా. సీఎం చంద్రబాబు నాయుడు కాదు, ఇప్పుడు సీఎస్ చేతిలో ఉండాలి, సీఎం సభలో సీఎం ఇంటికాడ ఎందుకు పెట్టుకుంటున్నారు అన్నారు కదా. సీఎం ఇంటికాడ పెట్టుకోకుండా సీఎం బెన్సర్కిల్ సెంటర్లో పెడతాడా, నీ ఇంట్లో పెడతాడా? ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడుందని నువ్వు అంటావు? అసలు బుద్ధి ఉందా, సిగ్గుందా? సీఎం కాదని మీరే అంటారు. ఏ ఇప్పుడు సీఎంకి ఏమీ సంబంధం లేదు, సీఎంకి అధికారం లేదని మీరే అంటారు. ఏ సీఎస్తో అధికారం నన్ను చేయించుకుంటారు? సీఎస్ని అధికారం, సీఎస్తో సీఎస్ గురించి మాట్లాడేంత దమ్ము నీకుందా? ఇప్పుడు నరేంద్ర మోడీ గురించి మాట్లాడేంత దమ్ము నీకుందా? ఈ జగన్ అంటా, జగన్ అంటున్నాడుగా చంద్రబాబు నాయుడుకి అధికారం లేదు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అసలు రిజల్ట్ వచ్చే వరకు చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇంట్లో ఉండకూడదు, సీఎం సమీక్షలు చేయకూడదు, ఏ ప్రజలు పట్టించుకోకూడదు, ప్రజలు ఎలా సంకరాకపోయినా పర్లేదు అని అంటున్నాడుగా ఈ జగన్. చెప్తారా? గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా, అవి మాట్లాడేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకుని సిగ్గు ఉండాలి, సరేనా? నీ వెనకాల ఉన్న కోడికత్తి పట్టి అధ్యక్షుడు మాట్లాడే మాటలు ఒకసారి విని బుర్రలో పెట్టుకుని తాగిన దిగిన తర్వాత మాట్లాడడం నేర్చుకో. Subscribe us and press the bell icon for more interesting updates.